చిన్న సినిమాలు హర్రర్ సినిమాలు సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి ఈ సీజన్లో. నిన్న కాక మొన్న వచ్చిన భూచమ్మ భూచోడు గీతాంజలి ఇలాగ ప్రేమ కథా చిత్రం లాంటి ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్లు అయినాయి. అలాగే ఈ సినిమా కూడా ఇంగ్లీష్లో ఒక సూపర్ హిట్ అయిన సినిమా పారానార్మల్ యాక్టివిటీకి బేసిక్గా తీసిన సినిమా అని నేను ఊహిస్తున్నాను ఆ సీన్ చూసి. కాబట్టి ఈ సినిమా కూడా ఆ రేంజ్లో ఆడి సక్సెస్ అవ్వాలి. అలాగే నిర్మాత ఆదినారాయణ గారు, అలాగే దర్శకులు సతీష్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా కొత్త ఉత్సాహంతో సినిమా నిర్మించారు. వాళ్ళకి మంచి ఉత్తేజాన్ని ఇచ్చి ఈ సినిమా సక్సెస్ అయితే మరిన్ని సినిమాలు తీయడం ముందుకు వస్తారు. ఒక పెద్ద సినిమా సక్సెస్ కంటే కూడా ఒక 10 చిన్న సినిమా సక్సెస్ అయితే ఇండస్ట్రీకి మంచి జరుగుద్ది, థియేటర్కి ఫీడింగ్ ఉంటుంది, అలాగే 10 మంది కొత్త నిర్మాతలు వస్తారు, కొత్త దర్శకులు వస్తారు. ఇప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుకూలంగా ఇలాంటి సినిమాలు తీసి చిన్నవాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇండస్ట్రీ కలకలాడుతుంటుందని ఆశిస్తున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. చూసిన ట్రైలర్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. షేడ్స్, టేకింగ్స్, అందులో సడన్ ఫీలింగ్స్, ముఖ్యంగా ఈ సీన్లో నా బిట్టు కూడా ప్రొజెక్ట్ చేయడం నాకు గౌరవం పెంచిన ఆదినారాయణ గారికి ఆ టీం అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తూ, ఇదంతా వైజాగ్లో జరిగిన షూటింగు, దానికి ఎడిటింగ్ అజ్గర్ అలీ కూడా నా మిత్రుడు, మేము తీసిన ఎన్నో సినిమాల్లో వీళ్ళందరూ కలుస్తూ ఉంటారు. అండ్ ఐ రియలీ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ పీపుల్ కాల్ మీ వైజాగ్ మూర్తి, దట్ ఈస్ ఎ వైజాగ్ యూనిట్ అండ్ వైజాగ్ ట్రెండ్. అండ్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ హీరోయిన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బాంబే కల్కటా. ద వెరీ ఓపెనింగ్ వాజ్ ఎ గ్రాండ్ సక్సెస్ ఎట్ వైజాగ్. అండ్ నా ఈ యొక్క ఇలాగ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆదిరాయణ గారు ఇంత బాగా దీన్ని ఈవెంట్గా ప్రొజెక్ట్ చేస్తారు, ముఖ్యంగా హైదరాబాద్లో ఏపీ చాంబర్స్లో చేస్తున్నారు అని చెప్పి నేను చాలా ఆనందిస్తున్నాను. టెక్నికల్గా కూడాను నా ఆలోచన, నేను బేసికలీ ఐఎమ్ ఎ ట్రైనర్, ఎంకే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విశాఖపట్నం సిన్స్ 2001. ఇలాంటి వాటిలో మేము ఇచ్చే ట్రైనింగ్ ఇస్తున్న వాటిలో నేను చేసిన అబ్జర్వేషన్లో, యా ఇట్ విల్ ష్యూర్లీ గివ్ ఎ బూస్ట్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద యూనిట్, ఎస్పెషలీ టు మై గుడ్ ఫ్రెండ్ ఆదిరాయణ గారు. థ్యాంక్ యూ సార్. మంచి సబ్జెక్ట్ అనుకుని సినిమా నిర్మించిన వాళ్ళు మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు డబ్బు కూడా సంపాదించే ఆస్కారం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఈ డిజిటల్ టెక్నాలజీ ఇంతగా విస్తారంగా అభివృద్ధి చెందిన ఈ సమయంలో మంచి టాలెంటెడ్ ప్రతిభ ఉన్న వాళ్ళందరూ ఇండస్ట్రీకి వచ్చే మంచి టైం ఇది. మంచి కాన్సెప్ట్తో మంచి సబ్జెక్ట్తో సినిమాలు తీసి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అట్లాగే అంతా అక్కడే జరిగింది, వైజాగ్లో పాటలన్నీ ఇక్కడే జరుగుతున్నాయి. హైదరాబాద్లో, హైదరాబాద్ నుండి వైజాగ్ వరకు అన్ని డిస్ట్రిక్ట్లలో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడాలని కోరుకుంటున్నాను. నేను సినీ రంగానికి వచ్చినప్పుడు వచ్చిన బాధలన్నీ గుర్తొచ్చాయి. అంటే 12-13 సంవత్సరాల క్రితం నేను సినీ రంగంకి వచ్చినప్పుడు ఏవైతే ఆ బాధలు పడ్డామో ఆ కళ్ళకు గుచ్చినట్టుగా మళ్ళీ నాకు ఆదినారాయణ చెప్తుంటే నాకంతా ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది. అలాగే అంటే ఒక సినిమా నిర్మించాలంటే ఎంతో కష్టం. ఆయన అదృష్టం ఏంటంటే మేము హైదరాబాద్ నుండి వెళ్ళి వైజాగ్లో షూటింగ్ చేసేవాళ్ళం 40 రోజులు 50 రోజులు. రియలీ థ్యాంక్ యూ అండ్ విష్ యూ ద టీమ్ ఆల్ ద బెస్ట్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ బుజ్జి సార్ అండ్ సతీష్ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ మేకింగ్ మీ స్మాల్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. And I wholeheartedly wish them all the best for this film. Second thing is, the music director of this film, Rajender, he's a good friend of mine. He's this very young, energetic, talented guy. And please wish him all the best. Give him a lot of applause and all which he deserves. Telugu Chalana Chitra Charitralo Mottamodati Paranormal Activities Pai Teesina Atuvanti Chitram. Yuvakulu Ela Paadavakoodu అనే చిత్రాలు చాలా తీశారు. దయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి అని చెప్పి చాలామంది ఇబ్బంది కూడా పెట్టడం, లేకపోతే ఒక మాయగాల్ని మంత్రగాల్ని తీసుకురావడం చేశారు. కానీ మేము తీసినటువంటి కాన్సెప్ట్ వెరీ ఫ్రెష్. మీ ఎదుర్కొంటూ ఉన్నటువంటి కెమెరాల్లో దయ్యాలు కనబడతాయి, ఆ కెమెరాలతో చూస్తే దయ్యాలు క్యాప్చర్ చేయొచ్చు అని కనిపెట్టినటువంటి ఒక గ్యాంగ్, తర్వాత పడేటువంటి ఇబ్బంది అనేటువంటి దాంతో తీసాం.